ప్రతి ఇయర్ కెనడా డే రోజు ఇక్కడ ఓపెన్ గ్రౌండ్స్ లో ఫైర్ వర్క్స్ కాలుస్తారు, మంచి ఈవెంట్ లా చేసుకుంటారు అన్నమాట. రైట్ నౌ మేమంతా అక్కడికి వెళ్తున్నాము. హలో, ఓయా, యు హావ్ టు గో దేర్. ఏంజెల్, షో మీ ఫేస్. ఓ వావ్, వావ్, యు లుక్ నైస్. తలియ కే, లెట్ మీ టేక్ ఏ పిక్చర్. Where's my bunny? Where's my bunny? Oh my god! Who are you supposed to be? A tiger! Oh my god, you're so scary! Aro! Hi! Come on, back, Albala Mai. Can you put it up, Nanda? Put it. హ్యాపీ కెనడా డే. సో ఇవాళ మాకు కెనడా డే, అంటే కెనడా వల్ల ఇండిపెండెన్స్ డే అన్నమాట. సో ప్రతి ఇయర్ కెనడా డే రోజు ఇక్కడ ఓపెన్ గ్రౌండ్స్ లో ఫైర్ వర్క్స్ కాలుస్తారు, మంచి ఈవెంట్ లా చేసుకుంటారు అన్నమాట. రైట్ నౌ మేమంతా అక్కడికి వెళ్తున్నాము. సో అందరం సింబాలిక్ గా రెడ్ 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 వేసుకున్నాం అన్నమాట కెనడా డే కాబట్టి. ఫైర్ వర్క్స్ చూడడానికి మేము 7:30-8 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. మనకి 9:30 సన్సెట్ అవుతుంది, అప్పుడు ఫైర్ వర్క్స్ కాలుస్తామన్నారు. దానికి ముందు 6 నుంచి మనకి మ్యూజికల్ బ్యాండ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో పిల్లలతో అంతసేపు ఉండలేము కదా అని చెప్పి మేము ఈ టైంకి స్టార్ట్ అయ్యాము. అండ్ కార్లో ఆరో కొంతసేపు పడుకుని పోయాడు అనమాట అక్కడికి వెళ్లేలోపు. అండ్ చూసారు కదా, దారిలో అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ ఎక్కడైతే ఫైర్ వర్క్ జరుగుతుందో అది కొంచెం ఊరికి దూరంలో అనమాట. సో అదంతా ఓపెన్ ఫీల్డ్స్, అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ మేము వచ్చేటప్పటికే అక్కడికి చాలా కార్స్ వచ్చేసి, సో మేము ఎక్కడో ఒక 5 మినిట్స్ బ్యాక్ మేము కార్ పార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. సో ఇంతకుముందు నేను ఇలా ఫైర్ వర్క్స్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాతో పాటు చైర్స్ అన్ని కూడా పిల్లలకి కావాల్సినవన్నీ కూడా నేను తెచ్చుకున్నాను. అండ్ లక్కీగా ఆరవని స్టాలర్లో పెట్టేసి ఆ చైర్స్ అత్తయ్యకి కావాలి అండ్ పిల్లలకి కావాలి కదా, అవన్నీ కూడా మేము క్యారీ చేసుకుంటూ అరౌండ్ 5 మినిట్స్ నడిచాము కార్ పార్క్ చేసిన ప్లేస్ నుంచి ఇక్కడికి. సో ఫైనల్గా అయితే వచ్చేసాము. చూసారు కదా, అప్పటికే చాలా మంది జనం ఉన్నారు, బోల్ స్టాల్స్ ఓపెన్ అయి ఉన్నాయి అండ్ అందరూ కూడా మా అలాగే చైర్స్ తెచ్చుకుని కూర్చుని ఉన్నారు. అండ్ ఎంటర్ అవ్వగానే ఏంజెల్ బన్నీకి ఫేస్ పెయింటింగ్ స్టాల్ ఒకటి కనిపించింది. అది చూడగానే ఫుల్ ఎక్సైట్ అయ్యారు. మమ్మీ నేను కూడా ఫేస్ పెయింటింగ్ చేయించుకుంటాను అని అన్నారు. అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే చాలా క్యూట్గా రిసీవ్ చేసుకుని, మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి అని అంటే, ఏంజెల్ వచ్చేసి కెనడా ఫ్లాగ్ చూస్ చేసుకుంది అండ్ బన్నీ టైగర్ చూస్ చేసుకుంది అనమాట. సో ఇద్దరు వెంటనే వెళ్ళిపోయారు, హ్యాపీగా కూర్చుని ఫేస్ పెయింటింగ్ చేయించుకుంటున్నారు. సో ఫేస్ పెయింటింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడతారండి. ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా వాలంటీర్గా చేస్తారు కాబట్టి చాలా ప్లెజెంట్గా పలకరిస్తారు, చక్కగా మాట్లాడతారు, ముఖ్యంగా చిన్నపిల్లలతో ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కెనడా ఫ్లాగ్ మీద మేపుల్ లీఫ్ ఉంటుందన్నమాట. సో ఏంజెల్కి ఇక్కడ బుగ్గ మీద ఆ లీఫ్ పెయింట్ చేస్తున్నారు. అండ్ మా బన్నీకి టైగర్ కదా, సో యెల్లో అండ్ బ్లాక్ లైన్స్ వచ్చేలాగా చక్కగా గీస్తున్నారనమాట. బన్నీ ఎప్పుడు కూడా ఇలాంటివి చక్కగా చూస్ చేసుకుంటుందండి, ఇలాగా చక్కగా టైగర్ లాగా, క్యాట్ లాగా, అలాంటివన్నీ కూడా బన్నీకి బాగా ఇష్టం అనమాట. అండ్ చక్కగా కదలకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో, మామూలుగా ఒక చోట కూర్చో బన్నీ అంటే అస్సలు కూర్చోదు. That's okay, don't touch. No, wait, is this still there? Yeah, it's still there. Wait, can I see? Can I see? Wait, wait. I got light down. Video? Yeah.
మా క్యూట్ టైగర్ బన్నీ చాలా ముద్దుగా ఉంది కదా, అండ్ ఏంజెల్ కూడా క్యూట్ గా కెనడా ఫ్లాగ్ లోని మేపుల్ లీఫ్ తో భలే క్యూట్ గా అనిపించింది. ఇద్దరు కూడా చాలా కాన్షియస్ గా దాన్ని ముట్టుకోకూడదు, చేతితో టచ్ చేయకూడదు అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు అన్నమాట. అండ్ ఇవాళ నైట్ అంతా అది ఉంచుకుందాం, రేపు మార్నింగ్ వరకు అని ప్లాన్ కూడా చేసుకున్నారు. సో ఇద్దరు కూడా వెంటనే ఫేస్ పెయింటింగ్ వాళ్ళ నాన్నమ్మకి చూపించేశారు. నాన్నమ్మ ఫేస్ పెయింటింగ్ వేయించుకున్నాము అని చెప్పి ఆరవకి కూడా నేను ఫేస్ పెయింటింగ్ చేయిద్దాము అని అనుకున్నాను. కానీ ఆరవకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి, ఏదైనా వెట్టిగా తగిలితే తన ఫేస్కి కానీ చేతికి కానీ వెంటనే తుడిచేసుకుంటాడు. సో ఎక్కువసేపు ఉంచుకోడేమో అని చెప్పి ఇంకా ఆరవకి నేను ఫేస్ పెయింటింగ్ చేయించలేదు. సో చాలామంది వచ్చారండి, సో లక్కీగా మేము కొన్ని చైర్స్ తీసుకొచ్చాము, ఇంకా ఒక 3 చైర్స్ ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చాము. బట్ అవన్నీ ఒకేసారి అంత దూరం నుంచి మోయడం మాకు కష్టం అనిపించింది. సో అందుకని ఇంకా లైట్లే మన ముగ్గురం నించోవచ్చు, పెద్దవాళ్ళం పిల్లలు అండ్ అత్తయ్య కూర్చుంటే సరిపోతుంది అని అనుకున్నాము. అండ్ ఆరవ్ చక్కగా స్టాల్లో కూర్చున్నాడు. ఇంకా వెళ్ళిన వెంటనే ఏంజెల్ బన్నీ హంగ్రీ అని స్టార్ట్ చేశారు. సో చుట్టూ చాలా స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ కొంతమంది పిల్లల దగ్గర గ్లో స్టిక్స్ ఉన్నాయి, కెనడా ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసి ఏంజెల్ బన్నీ మాకు కూడా కావాలని ఇంకా గోల్ చేయడం స్టార్ట్ చేశారు. సో మేము కూడా మనకు ఒక ప్లేస్ దొరికింది కదా, అత్తయ్యని ఆరవ్ని అక్కడ కూర్చోపెట్టి పిల్లలతో పాటు వెళ్ళాము అసలు ఏమున్నాయో చూద్దామని చెప్పి. సో కెనడా డే కాబట్టి కెనడా బర్త్డే కేక్ అందరికీ కూడా సర్వ్ చేశారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. చక్కగా అందరికీ కూడా అక్కడ వాలంటీర్గా కట్ చేసి చిన్న పీసెస్గా పెట్టారనమాట, అందరూ వెళ్ళి తీసుకోవచ్చు. సో ఏంజెల్ బన్నీ కూడా కేక్ కావాలంటే వాళ్ళకు కూడా తీసుకున్నాము. అండ్ దాని తర్వాత ఇక్కడ పాప్కార్న్ స్టాల్ ఒకటి ఉంది, హాట్ డాగ్ స్టాల్ ఉంది, అండ్ పికిల్ స్టిక్స్ ఉన్నాయి, గ్లో టార్చెస్ ఉన్నాయి, ఇందాక ఏంజెల్ బన్నీ అడిగినట్టు ఫ్లాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ చాలా స్టాల్స్ ఉన్నాయి, బట్ వాటన్నిటికీ కూడా టికెట్స్ తీసుకోవాలన్నమాట. సో దానికి చాలా పెద్ద క్యూ ఉంది, ఆఫ్ కోర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. మేము ఇంకా క్యూలో నించున్నాము, ఏదైనా తీసుకుందాం, అట్లీస్ట్ పాప్కార్న్ కానీ ఏమైనా తీసుకుందాం అని చెప్పి మేము అక్కడ క్యూలో నించునే టైంకి ఆల్రెడీ గ్లో స్టిక్స్ అయిపోయాయి, ఫ్లాగ్స్ అయిపోయి అన్నీ అయిపోయాయి, పాప్కార్న్ ఒక్కటే మిగిలిందనమాట. సో లక్కీలీ పాప్కార్న్ ఉంది కదా అని చెప్పి దానికి టికెట్స్ తీసేసుకున్నాను నేను. అమెరికన్ తీసుకెళ్లేదా? అలాగే లేవు, పాప్కార్న్ మిగిలి అన్ని సోల్డ్ అవుట్. ఓ మై గాడ్, వెరీ లేట్ నాన్న. మన 9 తీసుకెళ్ళు, మన 9 వస్తే సరే. కేక్ తిన్నా మంచిదే. 6 పాప్కార్న్ తీసుకున్నా, తీసుకో బా. స్టేట్మెంట్ తగలయ్యా ఉండరా అనుకున్నా నేను. బాగా కలపాలమ్మాయి, కింద పడిపోతుంది అంత కొడి. పాప్కార్న్ ప్యాకెట్స్ తీసుకున్నాము, దాని పక్కనే పాప్కార్న్ సీజనింగ్స్ కూడా ఒక 3-4 స్టైల్స్ పెట్టారు. మైల్డ్ చెదర్ ఒకటి, ఇంకొకటి ర్యాంచ్ పెట్టారు, ఆనియన్ గ్రీన్ ఆనియన్ ఒకటి ఉంది, ఇంకా కెచప్ కూడా ఉందన్నమాట. సో నేను ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పాప్కార్న్లో వేసి చక్కగా మిక్స్ చేస్తున్నాను. పాప్కార్న్ తీసుకుని మా ప్లేస్కి వెళ్ళిపోయాము. అందరం కూడా పాప్కార్న్ ఎంజాయ్ చేస్తూ ఇంకా ఫైర్ వర్క్స్ చూద్దామని చెప్పి కూర్చున్నామన్నమాట. సో అందరం కూడా చాలా మంచి కబుర్లు చెప్పుకున్నామని ఫైర్ వర్క్స్ ఆన్ అయ్యేలోపు, అండ్ పాప్కార్న్ పిల్లలకి బాగా నచ్చింది, కెచప్ ఫ్లేవర్ బాగుందన్నమాట. సో అందరం కూడా కూర్చొని కొంచెం ఫొటోస్ దిగాము, సెల్ఫీస్ దిగాము. సో చూసారు కదా చాలా మంది ఉన్నారు, ఎప్పుడు సన్సెట్ అవుతుందా, ఎప్పుడు ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయని చెప్పి పిల్లలైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొంచెం సేపట్లో ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. నేను చాలా ఫైర్ వర్క్స్ చూశానండి, యుఎస్లో చూశాను, కెనడాలో నయాగరా దగ్గర చూశాను. వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది ది బెస్ట్ ఫైర్ వర్క్స్ అని చెప్పొచ్చు. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆ ఫైర్ వర్క్స్ అంతా కూడా నేను రికార్డ్ చేసి పెడుతున్నాను. హోప్ యూ గైస్ లైక్ ఇట్, ఎంజాయ్ చేసండి. ఇంకా నేను మాటల్లో చెప్పలేను.
Amazing. Wow. Wow. Just wow. You guys had fun? Very nice. Chala 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 bond. Excellent. In the world, I'm choosing fireworks for the best. I'm going to hold it. And Daddy? అసలు మన మీదకి వస్తుంది అన్న మొత్తం ఒక చెట్టు లాగా అలా భలే ఆలాడే నాయకరాలు కూడా నువ్వు వెనకరాదు. సో ఫైర్ వర్క్స్ తర్వాత అందరం కూడా అలా షాక్ అయిపోయి ఉన్నాం అన్నమాట. అంత బాగుందండి, ఎంత నచ్చిందంటే మాకు, చాలా సూపర్గా ఉంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, నీట్గా ఆర్గనైజ్ చేశారు. అసలు మన మీదకు వస్తున్నట్టే ఉన్నాయి ఫైర్ వర్క్స్ అంతా కూడా, పెద్ద ప్లేస్లో ఆకాశం అంతా కూడా కనిపిస్తూ చాలా బాగున్నాయి. అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. అండ్ తర్వాత మళ్ళీ ఇంకా మా చైర్స్ అన్నీ సర్దుకొని ఒక 5 to 10 minutes మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి కార్ దగ్గరికి. బట్ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి, ఆ ఫైర్ వర్క్స్ చూసిన ఎక్సైట్మెంట్తో హ్యాపీగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము. సో అదండి ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి సూపర్ ఆసమ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.